తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ లో ఇంకా కసరత్తు కొనసాగుతోంది. ఖర్గే నివాసానికి రాహుల్ కేసి వేణుగోపాల్ వెళ్ళారు. తెలంగాణలో తాజా పరిణామాలపై చర్చించబోతున్నారు ఈ కాంగ్రెస్ కీలక నేతలు. మరి కాసేపట్లోనే ఖర్గేని కలవబోతున్నారు డీకే శివకుమార్. నిన్నటి సీఎల్పి సమావేశం వివరాలని ఖర్గేకి వివరించబోతున్నారు. ఇక శివకుమార్తో సమావేశమయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం ఎంపికపై నేడే ఒక నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ఖర్గే తెలిపారు. ఈ సాయంత్రం లోపు తెలంగాణకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే సస్పెన్స్ కి తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఏకాభిప్రాయ సాధన కోసం కాంగ్రెస్ హైకమాండ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే సీనియర్ నేతలంతా కూడా ప్రకటించారు. దాదాపు గంట సేపు డీకే శివకుమార్ తో ఉత్తమ్ భేటీ అయ్యారు. ఇక తెలంగాణ సీఎం అభ్యర్థిపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి ఏఐసీసీ పరిశీలకుడిగా వచ్చిన డీకే శివకుమార్ మరి కాసేపట్లోనే ఖర్గేతో సమావేశమవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ తరపున ఎన్నికైన సభ్యుల అభిప్రాయాన్ని శివకుమార్ తెలుసుకున్నారు. అవన్నీ క్రోడీకరించి ఆయన పార్టీ అధ్యక్షుడు ఖర్గేకి నివేదిక ఇవ్వబోతున్నారు. సీఎం ఎంపికలో ఈ నివేదిక చాలా కీలకం కాబోతోంది. సీనియర్ నేతలతో కూడా శివకుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎంను ఎంపిక చేసే కసరత్తులో పాల్గొనేందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకున్నారు. आज 6 तारीख की मीटिंग के लिए आज आज डिसाइड करेंगे तेलंगाना सर. 6 तारीख की मीटिंग के लिए सर, कल की मीटिंग के लिए. आपका नाम है, किसका नाम बोल रहे हैं? మరోవైపు తెలంగాణ సీనియర్ నాయకులు అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. సీఎం రేసులో ఇద్దరు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమ వర్షన్ని ఇద్దరు నాయకులు ఖర్గేకు వివరించే అవకాశం కూడా ఉంది. ఇక ఢిల్లీలో ఉన్న ఏఐసీసీ దూత డీకే శివకుమార్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఢిల్లీలో తన సోదరుడు సురేష్ నివాసంలో శివకుమార్ ఉన్నారు. అక్కడే ఆయనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అటు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది అనే దానిపై మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. హైకమాండ్తో చర్చించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఉదయమే ఢిల్లీకి వచ్చారు. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అడిగిన ప్రశ్నలు దేనికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించలేదు. తెలంగాణలో ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుంది అని అడిగిన ప్రశ్నకు తనకు తెలియదని, ఏం జరుగుతుందో చూద్దామని సమాధానమిచ్చారు ఉత్తమ్. ఇక అలాగే ముఖ్యమంత్రి ఎవరు అని అడిగిన ప్రశ్నకు కూడా ఆయన నో కమెంట్ అన్నట్టుగా తెలుస్తోంది. Uttam sir, has the BRS tried to approach any of the Congress MP, MLAs? See, I have nothing to say. I have just come to meet somebody there. Thank you. And sir, by when you think the government will be formed in Telangana? So let's see. I'm not sure. Okay. Any vote or note taking? దాదాపు గంట సేపు డీకే శివకుమార్ తో సమావేశమై బయటకు వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. తాను దానిపై వ్యాఖ్యానించలేను అన్నారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి మీరు ముఖ్యమంత్రి అవుతారా అని అడిగిన ప్రశ్నపై స్పందించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరాకరించారు. పార్టీ అధ్యక్షుడే నిర్ణయ బాధ్యతలు ఆయనకు అప్పగించామని, ఆయనే ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. सर आज डिसाइड हो जाएगा, सर आज डिसाइड हो जाएगा, इतना आप बता दीजिए कि आज डिसाइड हो जाएगा या इसके अलावा भी कोई बैठक होगी? मैं प्रेसिडेंट की गेट पे हूँ, उनके यहाँ पे जा रहा हूँ कोटे पे, वहाँ से जो मीटिंग होगी वो बताएंगे बाद में आपको. क्या किसी नाम पर भी फाइनलाइज हुआ है सर कुछ? अभी सब बातों के ऊपर मैं कुछ नहीं बात करना चाहूँगा, प्रेसिडेंट की तरफ जा रहा हूँ, मीटिंग के बाद बताऊं. क्या रेवंत रेड्डी पे सर हुआ या एक सीएम, दो सीएम, या वो माफ कीजिएगा मुख्यमंत्री, दो उप मुख्यमंत्री? सर कोई हिंट दे दीजिए सर. सॉरी ठीक है.
Mallikarjun Kharge ji will be taking the decision. Yes, we are. When you are going to resign to the parliament members, see, CLP, we have authorized unanimously the Congress president to decide on the CLP leader and other matters in Telangana. I have to resign as an MP to become an MLA, to swear in an MLA, so I'll follow the due process. Why immediately you are doing it? Is there any offer from the Congress CM post? Sir, he wrote to call the what you discussed with the DK Shivakumar? Sir, will the decision on CMP I cannot speak. What you discussed with thank you very much. Sir, will the decision on CMP we will go by whatever decision the AACC takes. Today, sir. Are you going to meet? I don't know. సో ఇది డికే శివకుమార్ తో భేటీ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన సమాధానం. మరోవైపు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సైతం నిరాకరించారు. తాను కేవలం నివేదిక సమర్పించేందుకు ఢిల్లీ వచ్చారని తెలిపారు. సిఎల్పి సమావేశంలో పార్టీ అధ్యక్షుడికి బాధ్యత అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసిన విషయాన్ని శివకుమార్ వెల్లడించారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆయన దేనికి సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉన్నారు. గుచ్చి గుచ్చి అడిగితే మాత్రం పొడి పొడిగా రెండు మాటలే మాట్లాడారు. ఖర్గేని ఎప్పుడు కలుస్తారు అని అడిగిన ప్రశ్న కూడా జవాబు చెప్పేందుకు డికే శివకుమార్ నిరాకరించారు. We are here only to submit the report, that's all. We are here to submit the report. Apart from that, we have given a one-line resolution. There is a one-line resolution that the party high command will take the decision and the party high command will decide and we will inform you. ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇవ్వడానికి. మహాత్మా, అఫ్ కోర్స్ నేషనల్ పార్టీలు ముఖ్యమంత్రి క్యాండిడేట్ నిర్ణయించడానికి టైం తీసుకుంటాయి, అదే కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ ముఖ్య నేతలంతా కూడా ఇలా విడివిడిగా డికే శివకుమార్ తో భేటీ కావడం, ఖర్గేని కలవడం కాస్త ఒక కన్ఫ్యూజన్ కి దారితీస్తోంది. ఏంటి ఇప్పుడు అందరూ సీఎం రేస్ లో ఉన్నారా, ఇట్లా అయితే ఇంకెప్పటికి డిసైడ్ చేస్తారు అని ఒక కన్ఫ్యూజన్ ఇటు తెలంగాణ ప్రజలోనే కాదు దేశవ్యాప్తంగా చాలా మందిలో కనిపిస్తుంది, ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. సో ఎప్పటికీ అంటే ఖర్గే ఇప్పటికే ప్రకటించారు సాయంత్రానికి ఒక క్లారిటీ ఇచ్చేస్తామని, పరిణామాలు చూస్తుంటే ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఉందా అసలు? యా, ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే చెప్పినట్టుగా ఈ సాయంత్రం వరకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్నది తేల్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడే ఖర్గే నివాసంలో చాలా కీలకమైన భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ ఉన్నారు, కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న కేసీ వేణుగోపాల్ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్లిన డికే శివకుమార్ కూడా ఈ భేటీకి చేరుకోగలిగారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, కొత్తగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల మనోగతం ఏంటి, వీటన్నిటికీ సంబంధించిన వివరాలన్నీ ఒక నివేదిక రూపంలో వారు తయారు చేసిన విషయం మనకు తెలిసిందే. నిన్న ఎమ్మెల్యేలందరితో సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారిలో మెజారిటీ ఎవరిని కోరుకుంటున్నారు అన్న దాని మీద కూడా ఆ నివేదికలో పొందుపరిచారు. అదే సమయంలో సీనియర్ నేతల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలు ఏంటి, ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా ఆ నివేదికలో ఉన్నాయి. ఆయన వెళ్తూ వెళ్తూ మాట్లాడిన మాట ఇదొకటే, వీఆర్ హియర్ టు సబ్మిట్ ద రిపోర్ట్ అని మాత్రమే చెప్పారు. తాము ఇక్కడ ఉన్నది ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడం వరకే, తదుపరి నిర్ణయం అంతా కూడా అధిష్టానం తీసుకుంటుంది అన్నమాట ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం సిఎల్పి సమావేశంలో ఏకవాక్య తీర్మానం, తమ ముఖ్యమంత్రి ఎవరు అనే విషయాన్ని నిర్ణయించే అధికారం పార్టీ అధిష్టానానికే అప్పగిస్తున్నామంటూ ఏకవాక్య తీర్మానం చేశారు. కాబట్టి హైకమాండెడ్ డిసిషన్ తీసుకుంటుంది అన్నమాట డికే శివకుమార్ చెప్పారు. అలాగే ఉదయం మల్లికార్జున ఖర్గే సైతం ఇదే మాట చెప్పారు, ఈరోజు డిసిషన్ తీసుకుంటాము, సాయంత్రం వరకు వెల్లడిస్తామంటూ చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న మీటింగ్లో మొత్తం అన్నీ కూడా బేరీజ్ వేసుకుని మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుతున్న రేవంత్ రెడ్డికే సీఎం పదవిని కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం సీఎం పదవి కోసం పట్టుబడుతున్న మరికొంతమంది సీనియర్ నేతలు కూడా ఉన్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరు. ఆయన డికే శివకుమార్తో దాదాపు గంటకు పైగా భేటీ జరిపారు, మంతనాలు సాగించారు. సో ఈ క్రమంలో ఆయన ఏం చెబుతున్నారు, ఎందుకు రేవంత్ రెడ్డి కాకుండా తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు, ఇవన్నీ కూడా అధిష్టానం దగ్గర చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఢిల్లీకి ఉదయం చేరుకున్న వారిలో
भट्टी विक्रमार्क కూడా ఉన్నారు ఆయన ఈ ఎన్నికల ప్రచార సందర్భంగా పాదయాత్ర కూడా చేసిన వ్యక్తి కాబట్టి ఈ గెలుపు క్లెయిమ్ అంతా ఒకరి ఖాతాలోకే వేయకుండా క్రెడిట్ అంతా ఒకరి ఖాతాలోకే వేయడం సమంజసం కాదు ప్రతి ఒక్కరూ తమ వంతు పార్టిసిపేట్ చేశారు అయితే మహాత్మా ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న ఈ మంతనాలు ఈ మీటింగ్స్ అన్ని కేవలం సీఎం అభ్యర్థిని డిసైడ్ చేయడం వరకే పరిమితమా లేకపోతే క్యాబినెట్ కూర్పుకి సంబంధించి కూడా ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా యా ఇది కేవలం సీఎం అభ్యర్థి మాత్రమే అనుకోవడానికి లేదు సీఎం అభ్యర్థి ఖరారయ్యాక ఆ తదుపరి సవాల్ క్యాబినెట్ కూర్పు అన్నది కూడా వస్తుంది ఎవరైతే ఇప్పుడు సీఎం పదవిని ఆశిస్తూ ఢిల్లీ వరకు వచ్చి తమ వంతు ప్రయత్నం పరివి చేసుకుంటున్నారో ఆ సీనియర్ నేతలను బుజ్జగించే క్రమంలో ముఖ్యమంత్రి పదవి మీకు ఇవ్వడం కుదరదు పలా ఎక్కువ మంది రేవంత్ రెడ్డినే కోరుకుంటున్నారు కాబట్టి మీకు ఆ పదవి ఇవ్వలేనప్పుడు మీరు ఇంకేం కోరుకుంటారో చెప్పండి సీఎం పదవి తప్ప నెక్స్ట్ ఏంటి అన్న ఆప్షన్ వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ క్రమంలో వారు కోరుకునే పోర్ట్ఫోలియోనైనా సరే అధిష్టానం ప్రామిస్ చేసి ఆ కోరుకున్న పోర్ట్ఫోలియోనైనా వారికి ఇప్పించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తరహాలో ఇది కేవలం సీఎం అనే కాదు నెక్స్ట్ డిప్యూటీ సీఎం అన్నది కూడా ఒకవేళ సీఎం ఇవ్వలేనప్పుడు డిప్యూటీ సీఎం పదవితోనైనా వారిని బుజ్జగించే అవకాశం ఉంటుంది ఎందుకంటే కర్ణాటకలో కూడా ఇదే తరహాలో జరిగింది మనం చూసాం సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్గా అక్కడ జరిగినప్పుడు ఎమ్మెల్యేల మనోగతం ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఫస్ట్ అబ్జర్వర్లు వెళ్ళి తెలుసుకున్నారు ఆ క్రమంలో మెజారిటీ సిద్ధరామయ్యను కోరుకున్నట్టుగా తెలిసింది కానీ పార్టీ అధ్యక్షుడిగా డికే శివకుమార్ పార్టీ గెలుపు కోసం ఆయన శ్రమించారు అలాంటప్పుడు డికే శివకుమార్ని బుజ్జగించే క్రమంలో దాదాపు వారానికి పైగా ఈ మంత్రణాలన్నీ కూడా సాగించాల్సి వచ్చింది ఆ చివరికి డికే శివకుమార్కి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టి సద్దు అంటే ఆ ఇష్యూని అక్కడితో సెటిల్ చేశారు సో ఇప్పుడు తెలంగాణలో కూడా ఎవరైతే ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఇతర అభ్యర్థులు ఉన్నారో ఆస్పిరెంట్స్ ఉన్నారో వారిని సైతం బుజ్జగించే క్రమంలో ఇదే పద్ధతిని అనుసరించే అవకాశం కనిపిస్తోంది డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు అది ఒకటే ఉంటుందా లేదా సామాజిక సమీకరణాలను బేరీజ్ వేసుకుని రెండు మూడు డిప్యూటీ సీఎం పదవులు కూడా ఇస్తారా అన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది రైట్ మహాత్మా చూద్దాం మరి ఖర్గే చెప్పినట్లుగా ఈ సాయంత్రానికి తెలంగాణకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో ఒక క్లారిటీ వస్తుందో లేదో